రాజకీయాలలో అత్యంత హై టెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం రానున్న ఎన్నికల్లో పొత్తులు. ఈ ఎన్నికలలో వైసీపీ ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా సింగిల్ గానే పోటీ చేస్తుంది. రహస్య పొత్తులు ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అధికారికంగా 175 మంది వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీజేపీ పయనం ఎటువైపు అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ జనసేన మాత్రం టీడీపీతోనే అని తేల్చి చెప్పేసింది. ఏడాదిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ఓ మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో వారాహి విజయ యాత్రలో పవన్ ప్రసంగాలను బట్టి పొత్తు అంశంపై కొన్ని అపోహలు మొదలవ్వగా దీనికి ముగింపు పలికేలా జనసేన నేతలకు పవన్ స్పష్టత ఇచ్చారు. పవన్ వారాహి యాత్రలో తనను సీఎం ను చెయ్యాలని కోరడం, అభిమానులు సీఎం నినాదాలు మీరు తలుచుకుంటే సీఎం అవుతారని, మీరు తనని సీఎం చెయ్యాలని మాట్లాడడం, పలు చోట్ల అభ్యర్థులకు టికెట్లు హామీ ఇవ్వటంతో పవన్ టీడీపీతో పొత్తుకు వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం మొదలయ్యింది. దీనికి తోడు కొందరు జనసేన నేతలు పలు టీవీ ఛానళ్లు యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూలలో తమకు పొత్తు అవసరం లేదని, ఈసారి ఎలాగైనా జనసేన అభ్యర్థులు గెలుస్తారని మాట్లాడటంతో పొత్తు అంశం వెనక్కి వెళ్లినట్లుగా ప్రచారం మొదలయ్యింది. సోషల్ మీడియాలో కూడా జనసేన ఈ తరహా పోస్టులు పెడుతుండటంతో టీడీపీ సానుభూతి పరులు వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రచారం మరింత ముదిరి టీడీపీ జనసేనల మధ్య దూరం పెరగకముందే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలి దశ వారాహి విజయయాత్ర పూర్తి చేసుకోగా ఈ యాత్రకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మైలేజీ వచ్చింది. జనసేన నేతలు పవన్ అభిమానులలో ఈ యాత్ర జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ వేడిలోనే పవన్ రెండో దశ వారాహి యాత్రకి సిద్ధమవుతున్నారు. దీనికోసమే తాజాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పొత్తులపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇకపై మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో కానీ జనసేన నేతలు పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని పవన్ తేల్చి చెప్పారట. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దునని కోరారట. అంతేకాదు పార్టీ నేతలు టీవీ చర్చల్లో కానీ పార్టీ సమావేశాలలో కానీ ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడవద్దునని, ఒకవేళ అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని చెప్పారట. పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు తీసుకుంటానని, అదే పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్బ్యాక్ తీసుకుంటానో ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరిన పవన్, నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని లోతుగా అధ్యయనం చేశాకే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకు సంయమనం పాటించాలని చెప్పారట. అయితే టీడీపీతో పొత్తు ఖరారు అయిన అంశమే కావటంతో దీనిపై స్పందించి అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా పవన్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లుగా పార్టీలో చర్చలు జరుగుతోంది. దీనికి తోడు బీజేపీ అంశం తేలే వరకు టీడీపీ జనసేన పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఈలోగా టీడీపీ జనసేన మధ్య దూరం పెరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అందుకోసమే పవన్ పార్టీ నేతల నోళ్లకి తాళం వేసినట్లు భావించవలసి వస్తోంది.